हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मन इवि सदाबहार पूल पूल तो मन क्रीम तैयार इवी दी पूले का आकल एन रकल जब्बुल को नये शुगर ने कंट्रोल कैंसर की అన్నిటికీ కూడా ఇది చాలా మంచిదండి దీని కషాయం దాగినా ఇది మనం ఏందో ఈ పూలు ఏందోలే అని చెప్పేసి మనం వాడు పడేస్తామండి కానీ దీని తోటి మనం నేను ఒక చక్కటి క్రీమ్ తయారు చేస్తున్నానండి అది ఎలాగా మీరు చూడండి దీంట్లో ఈ పూలల్లో కొంచెం గులాబ్ జల్లు అంటే రోజు వాటర్ వేసి నేను మిక్సీ పట్టుకున్నాను నీళ్లు వేయలేదండి దీన్ని ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఒక స్పూన్ ఆలోవెరా జెల్ తీసుకుంటున్నానండి అంటే ఒక స్పూన్ ఆలోవెరా జెల్ దీంట్లో కొద్దిగా గ్లిజరిన్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను అండి ఆలివ్ ఆయిల్ వేస్తాను కొద్దిగా గ్లిజరిన్ వేసి బాగా బాగా మిక్స్ చేయాలి ఒక క్రీమ్ బేస్ రావాలన్నట్టుగా మిక్స్ చేయాలి చూస్తున్నారా అట్లా రావాలి దీంట్లో మనం కొద్ది కొద్దిగా ఈ పూల రసాన్ని పోసుకుంటాం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ మనకి ఎంత చిక్కదనంగా ఉండాలో ఆ టైప్ లో మనం తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతా ఉండాలి చూడండి ఎంత బాగా క్రీమ్ తయారవుతుందో ఇదండి మన మొహంలో మచ్చలు డార్క్నెస్ పిగ్మెంటేషన్ వీటన్నిటికి చాలా చక్కగా పని చేస్తుందండి మన ఇంట్లో తయారు చేసుకుంటే మనం బజార్లలో డబ్బులు పెట్టుకుంటాం కదండి మన ఇంట్లో తయారు చేసుకుంటే దాని విలువే వేరు చూడండి ఎంత బాగా ది క్రీమీనెస్ గా తయారైంది ఇది నైట్ పూసుకొని ఉదయానికి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉదయాన మొహాన్ని అయితే పూసుకునేటప్పుడు మన మొహాన్ని క్లీన్ చేసుకోవాలండి వాష్ చేసుకొని తర్వాత పూసుకోవాలి అసలు మన ఇంట్లో ఉన్న పూల తోటి మనం వీటిల తోటి మనం తయారు చేసుకున్న క్రీమే వేరు కదండి బజారులో వేలకు వేలు పోసుకుంటాము ఏమన్నా ఇది ఉందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి ఇప్పుడు దీన్ని నేను ఒక డబ్బాలో తీసుకుంటున్నానండి తీసుకొని మనం ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చుండి ఫ్రిజ్ లో పెట్టుకొని ఎన్ని రోజులు వస్తాయి కొద్ది కొద్దిగానే చేసుకునేదండి ఆమేనే చేసి ఇది ఒక వారం వస్తుంది మనకి వారం ఇది వాడుకునేది మనం ఎంత మంచి స్మెల్ నేనే నీళ్ళు కలపలేదు కదండి నీళ్ళు కలపలేదు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కంటండి అన్న ఈ క్రీమ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి థాంక్యూ అండి ఇది అన్ని రకాల మనకు బాగా పని చేస్తుంది సరేనండి ఇంకొక క్రీమ్ తయారు చేసుకుందాము మళ్ళా చూపిస్తాను
हेलो इप्पुडु मनमु टर्मरिक क्रीम तैयार दीनिकि ఒక స్పూన్ ఆలువేరా జెల్ తీసుకోవాలి ఆలువేరా జెల్ తీసుకొని దీంట్లో ఒట్టి ఆలివ్ ఆయిల్ వేయాలండి ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేయాలి దీన్ని బాగా క్రీమ్ ని బాగా ఇద్దేయాలి క్రీమీనెస్ గా రావాలి ఇలా రావాలని ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం ఇది ఎన్నో రకాలుగా మనకి స్క్రీన్ బ్రైట్నెస్ కి గోల్డెన్ సిరమ్ లాగా ఇది చాలా బాగా పని చేస్తుందండి ఇది ఎప్పుడైనా ఉదయం సాయంత్రం ఎప్పుడైనా పూసుకోవచ్చుండి మనము ఫేషియల్స్ చేయించుకోవడం ఇది చేయించుకోవడం మన ఇంట్లో ఉండే వాటిలతోటే మనం ఎన్నో రకాల క్రీములు తయారు చేసుకోవచ్చుండి ఇది వాడి చూడండి మీరు మీకే తెలుస్తుంది చూడండి ఈ క్రీమ్ చూడండి ఎలా వచ్చిందో దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టుకొని ఒక వారం రోజులు వాడుకోవచ్చండి దీనివల్ల ఫాయిదా ఏందంటే అండి ఈ పసుపు క్రీమ్ వల్ల ముఖం మీద మొటిమల వల్ల వచ్చిన మచ్చలు డార్క్నెస్ ప్లస్ బ్రైట్గా కూడా అవుతారండి దీన్ని మనం కంటిన్యూస్గా వాడుకుంటే ఉదయం సాయంత్రం ఎప్పుడైనా వాడుకోవచ్చండి ఇది పసుపు క్రీమ్ అండి మనం పసుపుతో తయారు చేసుకున్న క్రీమ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ అండి